Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పూర్తిగా సాచురేషన్ పద్ధతిలో కిందికి ప్రయోజనాలు తీసుకెళ్ళడం అలాగే కోవిడ్ లాంటి దీన్ని ఎదుర్కొనడంలో ప్రపంచ దేశాల నుంచి బయట దేశాల నుంచి కూడా ప్రశంసలు పొందే రకంగా ప్రాణాలను కాపాడుకోగలను విలువైన ప్రాణాలను ప్రజల ప్రాణాలు ఇవన్నీ కూడా బహుశా ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అయితే ప్రజల మీద ఉంటుందనుకున్నాం ఆశించిన ఫలితాలు బాగా అలాగే వచ్చాయి ఇందులో ఆశ్చర్యం కూడా ఏం లేదు అయితే దాని మీద నిన్నటి నుంచి ఏ సెక్షన్ ఆఫ్ ఐ మీడియా అయితే మన ముద్దుగా ఎల్లో మీడియా పచ్చ మీడియా అని పిలుచుకుంటున్న పత్రికలు టీవీలు వాటి వీరంగం అంటే ఓటమిలో కూడా ఒక రకమైన ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం చేయడం ఓటమిలో కూడా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోవడం అది కొంచెం వింతగా అనిపించినా మంచిదేనేమో డెమోక్రసీలో అని ఒక పక్క అనిపించిన దాని గురించి ప్రగల్భాలు చెప్పుకోవడము ఇవన్నీ చూస్తే కొంచెం వింతగా అనిపించి అదొకటి కొద్దిగా మెన్షన్ చేద్దాం అనుకుంటాం మామూలుగా అయితే మేము మాట్లాడాల్సిన దాంట్లో ఆబ్వియస్లీ ప్రతిపక్షం ముందే నీరు గారిపోయి వెంటిలేటర్ మీద ఉన్న ప్రతిపక్షం గురించో టీడీపీ గురించి లేదా తన పరిధి దాటి అసలు అడ్డగోలుగా వ్యవహరిస్తూ వచ్చిన ఎస్ఎస్సి గురించి ఈ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న వీటన్నిటిని బేస్ చేసుకుని మాట్లాడడానికి ముందు మీడియా గురించి కొంత చెప్పాల్సి వస్తుంది ఎన్నో రోజులు పత్రికలు చూస్తే నేను టీవీలో అంతగా ఫాలో కాలే కానీ కొంచెం చిత్రంగా అనిపించింది మన ప్రజలు ఆల్రెడీ తెలివైన వాళ్ళు వాళ్ళు ఏం రాసినా ఏం చేసినా వాళ్ళ తీర్పు వాళ్ళు ఇస్తూ వచ్చారు అయినా సరే ఒకసారి దీన్ని కూడా ముచ్చటించుకుంటే ప్రజలకు కూడా కొంత తెలుస్తుందనే ఉద్దేశంతో దాని గురించి దాంతోనే మొదలు పెడదాం అనుకున్నాం యాక్చువల్గా ఈరోజు పత్రికలు చూస్తే రాత్రి చాలా వరకు ఫలితాలు వస్తే దాంట్లో ఈరోజు ఇప్పటి వరకు మాకు వచ్చిన దాని ప్రకారం 21% పైగా పంచాయతీలు సర్పంచులు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలిచారు దాదాపు ఇంచుమించు మిగిలిన టీవీలు కూడా అలాగే చేశాయి ఒక 2700 పైచులకు ఏదో ఎన్నికలు జరిగితే అంటే మనం మొత్తం 3448 గాను ఏకగ్రీవాలు తీసేయగా పోలింగ్ జరిగిన వాటిలో 2637 వైఎస్ఆర్సీపీకి వచ్చిన టీడీపీకి 508 ఇతరులు 98 ఇది మాకు వచ్చిన ఇప్పుడు వచ్చిన లెక్క ఈ 2637లో ఏకగ్రీవాలు కూడా ఉన్నాయి సో ఇంకొక 5-6 ఎవరు రావాల్సిందన్నారు ఇదే లెక్క దీని గురించి మేము మళ్ళీ కంపేర్ ఇది మా పార్టీ లెక్క వచ్చింది ఇది కంపేర్ చేసుకొని చూసాం చూస్తే టీవీలు వాటిలో కూడా నేను వాళ్ళవి చూడలేదు కానీ మిగిలిన టీవీలు న్యూట్రల్ వాటిని చూస్తే 2556 ఒకరు 2650 ఒకరు 2347 ఇట్లా మాకు ఇచ్చారు సో రియల్ ఈవెంట్ అనేది మా పార్టీ పరంగా వచ్చినవి 2637 ఇవి వచ్చాయి ఇంకా కొంచెం వెచ్చు తగ్గులు అవి ఉండొచ్చాము మిగిలిన ఫిగర్స్ కూడా వచ్చి ఈవినింగ్ టోటల్ అఫీషియల్గానే తెలుస్తుంది అని భావిస్తున్నాం ఈ నేపథ్యంలో ఇందులో చాలా వరకు మార్నింగ్ వస్తే పేర్లు పెట్టాల్సి వస్తుంది ఈనాడు పత్రిక యాక్చువల్గా రిజల్ట్స్ కూడా నైట్కి వచ్చేసాయి వాళ్ళే ఎక్కడ అశ్వత్థ మాత అన్నట్టు చిన్న చిన్నగా పెట్టుకున్నారు అది కూడా సొంతంగా డిక్లేర్ చేయకుండా వాళ్ళ టీడీపీ వాళ్ళది ఇచ్చేసి మెన్షన్ చేస్తూ ప్రజలను మిస్లీడింగ్గా పెట్టడం అనేది ఈనాడులో కనపడించింది వీళ్ళు చూడండి పెట్టేసి యాక్చువల్ రిజల్ట్స్ కూడా వస్తుంటే ఓటర్లు ఎంతమంది ఓటెత్తిన ఓటర్లు అంట దానరు ఈనాడు ఎంతమంది ఓట్లు వేశారు దీని గురించి 81.4% పోలింగు ఇది బ్యానర్ వేరే రిజల్ట్స్ అప్పటికే వస్తుంటే ఇంకా కింద వీళ్ళే రాసినా బాగుండేది ఒక టేబుల్ పెట్టారు ఎవరిది దేవినేని ఉమా వైఎస్ఆర్ వాళ్ళ టీడీపీ నాయకుడు మాజీ మంత్రి ఆయన స్టేట్మెంట్ ప్రాణాలు ఒడ్డి గెలిచాం
వైకాప పతనం ప్రారంభమైంది, విజయోత్సవాలు చేసుకున్న తేజేపీ నాయకులు అని స్టేట్మెంట్ పెట్టి కింద 1269 మాకు ఇచ్చినారు, 918 వాళ్ళకి వేసుకున్నారు, టీడీపీకి మిగిలిన వేసి ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎవరు ఏమైనా ఎట్లా చేసుకున్నా అఫీషియల్గా అక్కడికి వచ్చేవి వస్తాయి, కానీ ఇందులో ఇంత సిగ్గు లేకుండా ఈ పత్రిక ఇంత హిస్టరీ ఉన్న ఈనాడు పత్రిక నిజంగా వాళ్ళు వేయాలి. ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికలు ఇంకోటి జరిగినప్పుడు పత్రిక కానీ టీవీ కానీ వాళ్ళ సొంతం వేయాలి ఏదో ఒక స్టోరీ. అందులో ఎలక్షన్లు అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాక రిజల్ట్స్ ఏదో రేపు వస్తుంటే నిన్న పోలింగ్ శాతం వేస్తే బాగుంటుంది. ఇంత పెద్ద పత్రిక, ఇంత హిస్టరీ ఉన్న పత్రిక, వాళ్ళు తామేం చెప్తున్నారో చెప్పాలంటే వాళ్ళకే సిగ్గేసినట్టుంది, ఎందుకంటే లేదు కాబట్టి. సరే రేపు ఏదన్నా ఇదైతే మాకు తెలియదు టీడీపీ వాళ్ళు ఇచ్చారని చెప్పొచ్చు, సరే ఆ పేరుతో వేసిన దాంట్లో ప్రజలను కొంచెం మిస్లీడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అది ఓన్ కూడా చేసుకునేంత ధైర్యం లేదు, సిగ్గుపడినట్టున్నారు. ఇంత స్పేస్ మామూలు రామోజీరావు గారు వదలరు, దీని వాల్యూ అనే పక్కన రాస్తుంటారు. ఎందుకంటే నేను ఇంతకుముందు చేశాను కదా, చూసి దీని వాల్యూ అడ్వర్టైజ్మెంట్ పెడితే ఇన్ని లక్షలు వస్తుందని రాస్తుంటారు రాసేవాళ్ళ పట్ల. సో ఆయన అది పెట్టేసి వాళ్ళ స్టేట్మెంట్ వేసి రేపు ఎవరైనా ఏమో తక్కువ వచ్చినాయంటే మాది కాదు టీడీపీది అని చెప్పుకోవడానికి, అంటే వాళ్ళు కూడా సిగ్గుపడ్డారు ఇది వేయడానికి అనే విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇంత మిస్లీడ్ చేయాల్సిన అవసరం ఉందా ఓటెత్తిన ఓటర్లని? ఇది ప్రాణాలుడి ఈయన పేరుతో ఒకటి పెట్టి బహుశా నిన్ననే వీళ్ళు ఫాల్సీ డెసిషన్ తీసుకున్నట్టుంది ముందే టీడీపీ వాళ్ళు. మనం రేపు ఏదైనా మన వర్షన్ మనం చెప్పుకుందామని. సో మార్నింగ్ ఈనాడు చదివిన వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి 1259 చేస్తే వాళ్ళకి 918 బాగా వచ్చాయి కదబ్బా, సుమారుగా లాగినట్టున్నారు వీళ్ళు. ఏ వాళ్ళు అన్ని టీవీలు పెట్టుకొని మీ మీడియా వాళ్ళ లాగానో మా పొలిటికల్ లాగానో చూడరు కాబట్టి ఇది చూసేసి నమ్ముతారు ఒక రోజుకని. ఏం ఆనందమో తెలియదు వీళ్ళు ఇది తీసుకుంటే. ఇంకొక వీళ్ళు ఉన్నారు ఆంధ్రజ్యోతి, వీళ్ళది మరి వీడు అదే ఇట్లా వీళ్ళు అత్తే చేశారు ధీటుగా పోటీ అంట వీళ్ళ హెడ్డింగ్. దేనికి ధీటుగా పోటీ ఏమో తెలియదు. ఇంక ఇక్కడ చూడండి, ఎవరికి ఎన్నీ 2692 లెక్కేసి ఇంకా అర్ధరాత్రి ఇంకా ప్రకటించాల్సినవి 392 అని ఏదో ఒక లెక్క వేశారు. దాన్ని లెక్కేస్తే వైఎస్ఆర్సీపీకి 63-64 వస్తాయి, మిగిలిన 16 ఎంత వాళ్ళకు వస్తాయి ప్రకటించాల్సిన లెక్క వేశారు. ఇదే చూసి ఇప్పుడు రీడర్స్ ఎవరికి ఓర్పుకుంటుంది కదా, పైపైన చూస్తే బాగానే లాగారు అబ్బాయి వీళ్ళు ఇంకా 300 రావాలా ఏదో అని. ఏమానందమో తెలియదు. ఇంత రాసి లోపలికి వచ్చినాక మళ్ళీ పర్సంటేజ్ వైజ్ 80% వైఎస్ఆర్సీపీకి వచ్చాయని ఒక ముక్క, 20% ఇదని దీనికి అని టేబుల్. ఇంకా దీంట్లో డెక్లో చూస్తే ఆశ్చర్యంగా ఉంది, పోటా పోటీ, గుంటూరులో పోటా పోటీ అంటారు. కొన్ని వీళ్ళ లెక్క ప్రకారమైన ఏం పోటా పోటీ అని చూశారంటే 140 వైఎస్ఆర్సీపీ, 60 టీడీపీ అంట. మరి ఏం పోటా పోటీనో తెలియదు గుంటూరులో. అసలు ఎక్కడ చూసినా టీడీపీ మద్దతుదారులు ఎక్కువ జెండా చోట్ల జెండా ఎగరేశారంట. ఏదో రాయలసీమలో వాళ్ళ వేవు కొంచెం ఉంది కాబట్టి ఇదే ఉందంట. ఇంత ఇంకా తర్వాత వీళ్ళది వచ్చింది అసలైన హీరో ఈయన. ఇందులో కూడా ఈ విజయోత్సాహం చూస్తే ఏమనిపిస్తుందో మరి తెలియదు అని మన చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇంతకుముందు ఒక బిల్డప్ ఇస్తూ పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేస్తున్నారు. ఆయన 38.74% పంచాయతీల్లో తెలుగుదేశం విజయం, ఎందుకు 55% ఎందుకు పెట్టుకోలేదు అర్థం కావట్లే అంటే ఆయనకే అనుమానం వచ్చినట్టుంది, నమ్మరేమో అనుకున్నట్టున్నారు. 2723 స్థానాల్లో 1000కి పైగా పంచాయతీలు తెలుగుదేశం, 32 తెలుగుదేశం కూటమి అభ్యర్థులు, 1055 పంచాయతీల్లో తెలుగుదేశం జోరు, మంచి బాగా కళకళలాడుతున్నారు, ఫేస్ కూడా బాగా మెరిసిపోతుంది. ఈయన ఇది వేసుకొని ఇది కూడా సోషల్ మీడియాలో సర్క్యులేషన్. ఇవన్నీ మళ్ళీ దాంట్లో ఛాలెంజ్లు, చాలా ఘనంగా పోరాడారు, అందరికీ సన్మానాలు. ఇది మాత్రం విడ్డూరమే. అంటే ఇప్పటికీ ఆ వర్చువల్ దాని నుంచి వాస్తవానికి సంబంధం లేకుండా వర్చువల్గా చేసినా కూడా కొద్దిమంది అయినా నమ్ముతారు. మన వాళ్ళు నమ్మితే చాలు, లేదా ఈ స్టేట్ కాబట్టి పక్క స్టేట్లో నమ్ముతారు, లేదా నేషనల్ మీడియాలో మేనేజ్ చేస్తే ఒక పూట వస్తుంది. రెండో రోజు చదవని వాళ్ళంతా కూడా నిన్నటిదే వాస్తవం అనుకుంటే ఓహో టీడీపీ బాగానే ఉంది అనుకుంటారు. కానీ కర్మగాలం ఏంటంటే ఓట్లు వేయాల్సిన వాళ్ళు ఇక్కడ నీకు అక్రాస్ ది స్టేట్ మొత్తంగానే అడ్డంగా నిన్ను చీకొడితే పోనీ ఇక్కడేదో ఒక దగ్గర అంటే ఇంకో దగ్గర ఏదైనా అనుకోవచ్చు. వీళ్ళ ఊరికి ఇవి లెక్క తీసాం, వీళ్ళ ఉద్దండులు ఉన్నారు కదా, వీళ్ళ పగిలిన వాళ్ళు ఆయన మొన్ననే అక్కడ బెదిరగొట్టి అరెస్ట్ అయినాడు కదా,
అక్కడ చూసి టెక్కలి ఆ లెక్కలు కొన్ని తీర్చాను రెండు మూడు చూశాను టెక్కలి 135 గాను వైఎస్ఆర్సిపి 112 టీడీపీ 23 తుని 58 అంటే యనమల రామకృష్ణుడు గారు 58 లో వైఎస్ఆర్సిపి 54 టీడీపీ 3 ఇండిపెండెంట్ 1 ఈయన ఏదో ప్రాణాలొడ్డి పోరాడామన్నాడు కదా ఎవరు దేవినేని ఉమ మైలవరం 48 గాను 44 వైఎస్ఆర్సిపి 3 టీడీపీ 1 ఇండిపెండెంట్ ఇది మాకు వచ్చిన లెక్క ఇవి ఫోటోలతో సహా పెడతాం అంటే ఇవి కూడా చూశాను ఇట్లేమన్నా కొంచెం అక్కడన్నా ఏమన్నా వీళ్ళు ఆ మాత్రం కొంచెం బింకంగానో భీకరంగా మొహం పెట్టడానికి బోకరించడానికి ఒక అవకాశం ఉందేమో అని అక్కడా లేదు నువ్వు ఆ మూల టెక్కల దగ్గర చేసినా అంతే ఈ పక్కన మీరు ఓ ఇదే అంటున్నారు కదా ఊగిపోతుంది ఇక్కడంతా ఏది రాజధాని మారుస్తున్నారు దీంతో మొత్తం ఎక్కడ సందు దొరికితే అక్కడ తొక్కేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సిపిని చీత్కరిస్తున్నారు తిప్పి కొడుతున్నారు అంటున్నారు కదా ఇక్కడ ఈ నడిబొడ్డు మైలవరం నేను అది తీసుకున్నా మిగిలినవి చూడలే అవి కూడా వస్తే అట్లే వస్తేనే మాకు 81% వచ్చింటుంది ఈ స్వీప్ ఉంటేనే ఇక్కడ 48 కానీ 44 వచ్చినాయి సరే తుని అంటే ఆయన మేధావి వాళ్లకు అన్ని రకాలుగా అనుభవజ్ఞుడు ముందు నుంచి ఆయన పక్కన ఉన్న రామకృష్ణుడు గారిది అక్కడ అట్లా వచ్చింది సరే మిగిలినవి కూడా అట్లాగే ఉంటాయి టోటల్ ట్రెండ్ అలాగే ఉంది అయినా సరే నిన్న ఆయన ఉమ రాత్రి ఇచ్చిన స్టేట్మెంట్ చూసినా నిన్నటి నుంచి వీళ్ళు ఒక రకమైన ఇది బిల్డ్ చేసుకుంటూ వచ్చి అదే మెయింటైన్ చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన చూసినా ఒకటైతే వెనక ఒక సామెత ఉంది అది గుర్తొచ్చింది వెనకటికి ఎవడో బడాయికి పోయినాయంట వాడికి ఒంటి మీద ఏం లేదు బడాయికి పోయి గోచి ఒకటింది అతి తలకు చుట్టుకున్నాయంట అంటే చూడు ఎంత ఇదిగా ఉంటానో నేను హీరోలాగా ఉంటానని వీళ్ళ పరిస్థితి అట్లుందేమో అనిపిస్తుంది మీసం మేలేసి తలకు గోచి తీసి చుట్టుకుంటే ఏమవుతుంది ప్రజల ముందు ఎట్లా నిలబడతారో ఎంత వికారంగా ఉంటుందో ఎంత వికృతంగా ఉంటారో అట్లా కనపడుతున్నారనేది చెప్పడం నా ఉద్దేశం ఈ మొత్తం వ్యవహారంలో ఇది మేమైతే ఒకటి చెప్తాను నేను మేము ఈరోజు ఇప్పుడు టీవీలో కొన్ని టీవీల్లో మేము నేను చెప్పిన దానికంటే కూడా కొంత ఎక్కువ ఇచ్చారు కొంత అటు ఇటు ఇచ్చారు ఒక 100 150 అటో ఇటో అందరూ అలాగే ఇస్తున్నారు విచ్ షోస్ వైఎస్ఆర్సిపి అవి మాకు సంబంధించినవి కాదు మా పార్టీవి కాదు మేము బుకాయించి చెప్పిన మాట వినేవాళ్ళు కాదు సో విచ్ షోస్ 80% దాకా వైఎస్ఆర్సిపి స్వీప్ చేసింది క్లీన్ స్వీప్ అని దీనికి మేము ఆగట్లేదు ఇది ఇట్లా ఇట్లా వీళ్ళు బుకాయిస్తారు మీరు ఎక్కడ ప్రూవ్ చే సవాళ్ళు కూడా ఇచ్చినట్టున్నారు ఆయన అదే నేను కావాలంటే మేము వచ్చి చూపిస్తామని చెప్పి అని నిన్నటి నుంచే కలెక్ట్ చేయాలని రాత్రికి అనుకున్నాం కానీ ఫొటోస్ రాలే ఈరోజు ఈవినింగ్ అయినా సరే మొత్తం ఫోటోలతో సహా బయటకు వచ్చి వాళ్ళు వేసుకున్న కండువాలతో మొత్తం ఫోటోలతో సహా వెబ్సైట్లో పెట్టి మీ మీడియా ముందును పెడతాం వాళ్ళు కాదని వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్ మేము మీలాగా ఊరికి పైపై చెప్పి అక్కడ వచ్చినారు ఇక్కడ వచ్చినా కాకుండా ప్రజల ముందు అందరి ముందు పెడతాం పబ్లిక్ ముందు ఏం జరిగిందని ఎందుకంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫేజ్ ఇంకా 3 ఫేజులు ఉన్నాయి ఎలక్షన్లు ఈ 3 ఫేజుల్లో కూడా ఒక మెసేజ్ పోవాలి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడుతున్నవన్నీ వికారసైన అబద్ధాలు ఇది వాస్తవం అనేది మేము చెప్పదలుచుకున్నాం అది పెడతాము సాయంత్రం అవి చూడండి ఛాలెంజ్ చేయగలిగితే మీరు ఇదో వీళ్ళు వీళ్ళన్ని తీసుకురండి ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా కింద నుంచి తప్పు ఇది చేస్తే మేము వాళ్ళ మీద ఇది చేసుకొని కరెక్ట్ చేసుకుంటాం లేని పక్షంలో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మేమే మిమ్మల్ని అది చేయండి ఇది చేయండి అని అడగట్లే చంద్రబాబు నాయుడు గారు నిజమైన అబ్బాయి ఎప్పుడో ఒకసారి అనాలి ఇప్పుడు కాకపోయినా అడిగిపోయినా అంటే కొంతన్నా ఆయన అనుభవానికి విలువ ఉంటుంది కొంతన్నా ఏదో రియలైజ్ అయినట్లేని ఇది కలుగుతుంది ఆ అనుభవానికి ఆ ఏజ్కి కాస్త మర్యాద ఉంటుంది అనేది నా అభిప్రాయం సో వీటన్నిటిలో తేలింది 2-3 ఎందుకు మేము దీని గురించి తర్వాత మిగిలిన వాళ్ళు మాట్లాడతారు ఫిగర్స్ అని చెప్తారు మంత్రులు మాట్లాడతారు నేను చెప్పదలుచుకుంది 2 పాయింట్స్ బహుశా పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ తర్వాత ఇంతగా క్లీన్ స్వీప్ చేసినది బహుశా అరుదుగా ఉండి ఉంటాయేమో ఎందుకంటే ఇవి పార్టీరహిత ఎన్నికలు పార్టీరహిత ఎన్నికల్లో అంటే బీఫామ్ లేకుండా ఇది చేసినప్పుడు పోటీ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ అనుభవము రాజకీయాలతో సంబంధమో లోకల్ స్థానిక స్థాయిలో ఏదో ఒక పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళే ఉంటారు కాబట్టి అల్టిమేట్గా అక్కడ పార్టీ రహితంగా అక్కడ పోయినా పైన బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది సో పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గెలిచే రోజు గతంలో ఉండేవి ఇప్పుడు ఏదో ఒక పార్టీ వైపు ఉన్న వాళ్ళు వస్తున్నారు కానీ ఎప్పుడు కూడా
అపోజిషన్ ఒకదానికి కాకపోతే ఐదు ఆరుగురికైనా డివైడ్ అయ్యి సింపథెటిక్ టువర్డ్స్ అదర్ పార్టీస్ ఉంటూ వచ్చేవి మన వీటికి సంబంధించినంత వరకు 60-70% అట్లా వచ్చేవి అలాంటిది 80 దాటింది వీఆర్ హోపింగ్ నెక్స్ట్ పోయే కొద్దీ ఇంకా పెరుగుతుంది తప్ప వెనక్కు రాదు